నిన్న మనము విరూపక్ష సినిమా వెళ్ళాము. దాని మీద ఎన్ని ట్రోల్స్ ఉన్నాయి తెలుసా? నేర్స్ నేమ్స్ సారీ కై సినిమా అసలు సూపర్ ఉంది అబ్బా. అంటే అసలు అన్ఎక్స్పెక్టెడ్. అది బేసిక్ గా అమ్మాయికి బాగా హారర్ మూవీస్ అనిపిస్తాయి. అవి ఏమి తనంటే అనుకుంటున్నా అలా అని కాదు కానీ ఆల్మోస్ట్ చూసి భయపడతారు కొంతమంది. ఆ ట్రిన్ ఎంజాయ్ చేస్తారు మళ్ళీ మళ్ళీ భయపడితేనే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకుంటున్నాను. బాగుంటుంది అలాగే. కానీ సస్పెన్స్ లాస్ట్ వరకు అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. కొన్ని కొన్ని నేను ఎక్స్పెక్ట్ చేశాను అవి వరకు కరెక్ట్. లాస్ట్ సింగర్ అనేది మాత్రం అంటే మనం స్పాయిలర్ కాకుండా అది చెప్పలేదు. చూడాలి అసలు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. మనం ఎవరెవరెవరో అనుకున్నాం అందులో ఎవరెవరు అయితే ఉన్నారో చాలా క్లోజ్ గా ఉన్న వాళ్ళే అనుకున్నాం గానీ వాళ్ళని ఎవరూ కాదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. ఆ తీసాడు సినిమా సత్య కదా. సింహం అంటుంది సింహం పులి కాకి మాట్లాడుకుంటాం. వాడు రెండు మూడు సినిమాల్లో హీరోలా కనిపించేసరికి ప్రతి హీరోలా ఫీల్ అవుతున్నాడు అంటుంది సింహం. కాకి అంటుంది హీరో నేరా బలగంలో మెయిన్ హీరో దసరాలో అయితే ఏంటి వాళ్ళు సింహం. ఇప్పుడు విరూపక్షలో హీరో అంతే కదా. కాకి మీద చాలా సినిమాలు వస్తున్నాయి. ఇప్పుడు రజని వచ్చిన మూడు సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి. ఇచ్చినట్టు కాకి హైలైట్. ఇంకొకటి ఏమో ఆడియన్స్ వాచ్ విరూపాక్ష మూవీ కళ్ళు పైకొచ్చేసి తెల్లగా చేసే కళ్ళ పైకి ఎత్తి కళ్ళులా పైకి పెట్టేసుకున్నావు అంటే ఆ తెల్లగుడ్లు రాడంటే మనం జాంబీ మూవీస్ లో దీని ఇలా పెట్టుకొని నడుతా ఉంటారు కదా. సినిమాలో కూడా అలాంటి ఒక సీన్ ఉంది. దాని మీద వేసాడు ఇది ఒకటి. అసలు మనం ఈ సినిమాలో మాట్లాడుకోవాల్సింది హీరోయిన్ యాక్టింగ్ కూడా. అంటే ఇంతకు ముందు ఆ అమ్మాయి తీసినట్లు అంత యాక్టింగ్ స్కోప్ ఉన్న రోల్స్ రాలేదు గానీ ఈ సినిమాలో మాత్రం అసలు అసలు ఆ అమ్మాయి మీద కథ నడడం చాలా బాగా జరిగింది. కథ నడిచింది అన్న నేను చెప్పేశాను నేను. అయితే ఒక మీమ్ వేశారు జెర్సీ సినిమాలో నాని ఉంటాడు కదా, నాని పిచ్ లోకి ఎంటర్ అయ్యేటప్పుడు అరే జాతిగాడని ఆవిడ పక్క నుంచి అంటే ఇలా దాన్ని ఇలా గింటుకుని ఏంటంటే లోపలికి వెళ్తారు కదా పిచ్చులోకి. అలాగే సమీక్తమైన విత్ హీరో పర్ఫార్మెన్స్ అన్నట్టు నిరూపించుకుంది అన్నట్టుగా వేశాడు. మేము బాగున్నాయి వచ్చింది. ఇది స్కూల్ పిల్లలు అదే నాని జైల్లో పెట్టేస్తాడు చూడు ఒక సినిమాలో మిడిల్ క్లాస్ అబ్బాయి. అందులో నాని జైల్లో పెడతారు కదా అప్పుడు పుట్టోడు వచ్చి ఈ సార్ పెంచు పోయింది అని అలాగే వాళ్ళు పర్స్ తప్పేసారు. డైరెక్టర్ ఏమో ఫోన్ పోయిందంట వెనక నుంచి ప్రొడ్యూసర్ అదే వచ్చి ఇలా కొట్టి ఎరా ఫోన్ పోయిందా అని జస్ట్ ఇద్దరు పైకి వెళ్ళేసరికి నేను పర్స్ కూడా పోయింది అన్నాడు. ఇంకో మేం చూసాను నేను సస్ మీట్ అవుతుంది కదా అందులో అందులో మాట్లాడుతూ ఉంటాను అనమాట. కార్తిక్ ఏదో చెప్తూ ఉంటాడు. అప్పుడు సాయి ధరం తేజ్ ఏమో మనం మొత్తం తెలియని టీవీ ఇండస్ట్రీ ఇది అని చెప్తే కార్తిక్ ఇట్స్ వెరీ బ్యాడ్ టు ఫర్గెట్ ద టాక్టర్ అని అంటాడు. అది ఎవరో కాదు కాకి అని అంటారు. ఈ సక్సెస్ నా ఒక్కడిది మా ఒక టీమ్ కాదు అండి. ఈ సినిమాలో వెరీ ఇంపార్టెంట్ యాక్టర్ ఉన్నారు అందరూ మర్చిపోయారు తను గుర్తించింది. ఎవరు ఎవరు మర్చిపోయినా నేను మర్చిపోనండి. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు కాకి అండ్ కోడి ఆల్సో. వెంకటేష్ అంటాడు సౌందర్యది వెంకటేష్ రాజా గుర్తించారు ఎట్లా కోనా అంటారు కదా ఫ్రెండ్ ఇట్లా ఎమోషనల్ అవుతుంది అనమాట. అదేసరికి దారుణంగా బాగుంది. అంటే వాటెవర్ కొద్దిగా మనం ఒక అంటే సమాజంలో ఇంకా మూఢనమ్మకాలు వీటిని ఫాలో అవుతున్న ఉన్నారు. సో దాన్ని కొద్దిగా ప్రమోట్ చేసినట్టుంది కానీ సినిమాని సినిమాగా చూడాలి కాబట్టి ఇది ఒక ఎంటర్టైన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చాలా బాగుంది. అంటే ఎవరైనా భయపడాలి అని అనుకుంటే మాత్రం వెళ్ళి చూడాలి.